అంతటిని కేటాయించారు తప్పితే ఆ పార్టీ చేస్తున్నటువంటి ఆ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుందాం, పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం, మనం నెక్స్ట్ ఏ విధంగా మన వ్యూహాలు ఎలా ఉంటాయి అని చెప్పి అన్న దాని మీద ఆ రోజున ప్లీనరీ జరగలేదు. ఆ రోజు ప్లీనరీ యావత్తు కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళు కూడా అదర్ పార్టీస్ మీద విషయం చిమ్మడానికే ప్లీనరీ ఏర్పాటు చేసుకున్నట్టుగా అయ్యింది. ఈ రోజున ఆయన కాపుల్ని, కాపుల ఓట్లు గుంపగత్తుగా చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెడుతున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు స్వయాన ముఖ్యమంత్రి గారు. ఇందాక ఎల్ఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక ముఖ్యమంత్రి గారు ఒక సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో, పబ్లిక్ మీటింగ్ లో కులానికి సంబంధించినటువంటి ప్రస్తావన చేయడమే చాలా తప్పు. అటువంటిది ఈయన కాపుల్ని గంపగుత్తుగా చంద్రబాబు నాయుడికి తాకట్టు పెడుతున్నారు అంటున్నారు. మరి ఆ అదే స్టేజ్ మీద ఉన్నటువంటి కాపు ప్రజా ప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దాడిదండ్రి రాజా వంగా గీత గారు వీళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. అంటే మీరు కాపులు కాదా అండి, మిమ్మల్ని అమ్మేస్తున్నారు, కాపులందరినీ అమ్మేస్తున్నారు అని చెప్పేసి మీ నాయకుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు కాపులు అమ్ముడిపోయేవాళ్ళ అని మీరు లెగించి నిలబడి సమాధానం చెప్పలేకపోయారా మీరు? అంటే అది మీకు సిగ్గుచేట కదా, మిమ్మల్ని చూస్తున్నందుకు మాకు సిగ్గుచేట. కాపులు అమ్ముడుపోయే వస్తువు కాదు. ఏ రకంగా మీరు సామాజిక వర్గాన్ని అమ్ముడుపోయాడని చెప్పాడు పవన్ కళ్యాణ్? అమ్ముడు ఏ విధంగా చూసారా? పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అమ్ముడిపోయారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీకి మద్దతు ఇచ్చారు 2014 అమ్ముడిపోయాడు. 2014 మాట మాట్లాడారు.